उम्मडी निजामाबाद जिल्ला अधिकार पार्टीलो आधिपत्य पोरु तारास्थायिकि चेरिंदि। जिल्लापै पेत्तनं कोसं एवरिकि वारे यमुना तीरे अन्न चंदंगा नेतलु व्यवहरिस्तुन्नारनि गुसगुसलु विनिपिस्तू उन्नायि। 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రిగా వేముల ప్రశాంత్ రెడ్డికి మాత్రమే అవకాశం దక్కింది। అలాగే జిల్లాలో సీనియర్ అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ అయ్యారు। ఇక పార్లమెంట్ సభ్యురాలు కలవకుంట్ల కవిత ఓటమితో ఉమ్మడి జిల్లాలోని వ్యవహారాలన్నీ మంత్రి వేముల కనుసన్నల్లోనే జరిగాయి। దీంతో నిజామాబాద్ కామారెడ్డి జిల్లా అధికార యంత్రాంగాలపై వేముల పట్టు సాధించారు। జిల్లా కలెక్టర్ల బదిలీలు మొదలుకొని ఉమ్మడి జిల్లాలో ఏది జరగాలన్న అంతా వేములు చెప్పినట్లే జరిగింది। అయితే వేములతో పాటు గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు సీనియర్లు మంత్రి పెత్తనం చేయడంపై గుర్రుగా ఉన్నారు। దీనికి ప్రధాన కారణం ఇక్కడి ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ తో సంబంధాలు ఉండడమే। దీంతో ప్రజా ప్రతినిధులు వేముల ఆదేశాలను పెద్దగా లెక్క చేయడం లేదు। అందుకే జిల్లా పరిషత్ డిసిసిబి ఎన్నికల్లో మంత్రి అనుచరుల్ని కాదని ఎమ్మెల్యేలు తమ అనుచరులకు పదవులు ఇప్పించినట్లుగా తెలుస్తోంది। పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఘోర పరాజయం తర్వాత సీఎం కేసీఆర్ తనయ్య ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా రాజకీయాల నుంచి పెద్దగా పట్టించుకోవడం లేదు। దీంతో కేసీఆర్ వద్ద తనకున్న చనువుతో జిల్లాలో పార్టీ మొదలుకొని అధికార పెత్తనం అంతా వేముల చెప్పినట్లే జరిగింది। అయితే లాక్డౌన్ సడలింపులు మొదలు కావడం, ఉమ్మడి జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్ రావడంతో అధికార పార్టీ నేతల్లో ఉన్న లుకలుకలు బహిర్గతమయ్యాయని గుసగుసలు వినిపిస్తున్నాయి। తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 7న ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా 57 రకాల మెడికల్ టెస్టుల్ని పేదవారికి ఉచితంగా అందించే కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది। కానీ నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో మాత్రం 6వ తేదీనే నిర్వహించడం అధికార పార్టీ నేతలకు మింగుడు పడలేదు। జిల్లా మంత్రి హోదాలో వేముల ప్రశాంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి ప్రారంభించడం ప్రజాప్రతినిధులు జీర్ణించుకోలేకపోతున్నారు। ఇటీవల తన తండ్రిని కోల్పోయిన చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ను పరామర్శించడానికి సీఎం కేసీఆర్ వెళ్లారు। అయితే మార్గమధ్యంలో వేల్పూర్లోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఇది సహించలేని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ను తన క్యాంపు కార్యాలయానికి రప్పించారు। అయితే కేవలం కేసీఆర్ వద్ద తనకున్న సాన్నిహిత్యాన్ని చాటడానికే జీవన్ రెడ్డి పట్టుదలగా సీఎంను క్యాంప్ ఆఫీస్కి రప్పించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి। మరోవైపు నిజామాబాద్ జిల్లా నూడా చైర్మన్ పదవి సాక్షిగా మరోసారి గులాబీ నేతల మధ్య కోల్డ్ వార్ రచ్చకెక్కనుంది। ఖాళీ అయిన నూడా చైర్మన్ పదవి కోసం మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అన్న చందంగా పోటీ నెలకొంది। మంత్రి తన అనుచరుల్ని చైర్మన్ చేయాలని చూస్తుంటే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తన వారికి పదవి వరించేలా పావులు కదుపుతున్నారు। గులాబీ గూటులోని పక్షులంతా సఖ్యంగా ఉన్నామంటూ బీరాలు పలుకుతోన్న ఎమ్మెల్సీ కవిత కోటలోనే కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి। వీరందరినీ కవిత ఒక్కతాటిపైకి ఎలా తీసుకొస్తారో వేచి చూడాలి।